టీడీపీ ఫైర్ బ్రాండ్ సాదినేని యామిని గుంటూరు టూర్ టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. తక్కువ కాలంలో రాజకీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు యామిని. పుట్టి పెరిగింది గుంటూరునే కాబట్టి తనకు బాగా కలిసి వస్తుందని బలంగా నమ్ముతున్నారామె. ఖర్చు పరంగానూ పెద్దగా ఇబ్బంది లేదని చెబుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబును కలిసి మనసులో మాట వెల్లడించింది. బ్రాహ్మణ కమ్మ సామాజిక వర్గంతో పాటు వైశ్య మైనార్టీలు ఎక్కువగా తనకు మద్దతు పలుకుతారని చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీలో బ్రాహ్మణ కోటాతో పాటు మహిళ కావడంతో కలిసొచ్చే అంశమంటున్నారు. రాజకీయంగానూ పరిజ్ఞానం ఉండటం తనకు కలిసి వస్తుందని భావిస్తోంది. ఇందుకు సీఎం బాబు సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. తన మాటలతో విపక్ష నేతలపై విరుచుకుపడుతున్న యామిని టికెట్ రేస్లో ఉండటం ఆ పార్టీ ఆశాభావులకు ఆందోళన గురి చేస్తోంది. ఇప్పటికే ఆ సీటు తమకే వస్తుందని టీడీపీ నేతలు బోనబోయిన శ్రీనివాసరావు యాదవ్, మన్నం మోహన్ కృష్ణ, కోవెలమూడి నానీలు నమ్ముతున్నారు. ఎన్ఆర్ఐ మన్నం మోహన్ కృష్ణ కంటే కోవెలమూడి నాని కార్యకర్తలతో బాగానే టచ్ లో ఉన్నాడు. ఇక బోనబోయిన కూడా సీఎంను కలిసి టికెట్ ఇస్తే గెలిచి వస్తానని బాబు వద్ద చెప్పారంటున్నారు. ఫలితంగా గుంటూరు టూ టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠను పెంచుతుంది. యామినికి టికెట్ ఇచ్చే విషయంలో లోకేష్ మద్దతు ఉంటుందని చెబుతున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.